సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరిగదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను. నా జనులు ఊరకయే కొనిపోబడియున్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది, కావున ఇచ్చట నేనేమి చేయవలెను. ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నలారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచియున్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగూ విస్మయమందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహింతురు.